వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వప్నంలో కూడా నీ సుందరమైన స్వరూపమే నాకు సాక్షాత్కరిస్తోంది అంటూ ఓ దివ్య శృంగార నాయిక శ్రీనివాసుడి ఆర్చామూర్తిలోని ప్రతి భాగాన్ని ఈ సంకీర్తన విశదీకరిస్తోంది. ఇది పైకి శృంగార సంకీర్తనగా అనిపించినా శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆపాద మస్తకం వర్ణిస్తూ ఆ స్వామి కోసం పరితపించడం చూస్తే అపూర్వమైన ఆధ్యాత్మిక భావం మనకు గోచరిస్తుంది. అన్నమాచార్యులు వారి కుమారుడైన పెద్ద తిరుమలాచార్యులు వారు రచించిన ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ సాయి మధుకర్. రాగం అభేరి, గానం హిమబిందు. Oh!
పుట్టిన చంద్రగావి కఠారి మూల కట్టు పెట్టిన బొట్టాణము ప్రేమములు రేచీని కట్టిన చంద్రగావి కఠారి మూల కట్టు పెట్టిన బొట్టాణము ప్రేమములు రేచీని మట్టుని చక్కదనాలు మర్మములు గలచీని మట్టుని చక్కదనాలు మర్మములు గలచీని నెట్టననే నిన్ను బాసి నిలుచుట ఎట్టురా నెట్టననే నిన్ను బాసి నిలుచుట ఎట్టురా కలలోన నీరూపే కాయములో నీరూపే వెలి నిన్ను బాసినను వేగించుటెట్టురా బంధమునాభి బొప్పునున్న తిరుమేను తుదనల మేలు మంగ తోడి ఊరము ఉదర బంధమునాభి బొప్పునున్న తిరుమేను తుదనల మేలు మంగ తోడి ఊరము ఇదే శ్రీ వెంకటేశ నిన్నే గపోసిది ఇదే శ్రీ వెంకటేశ నిన్నే గపోసిదిగా పోసి పొదిగి ఇట్టి కూడకపోవు నెట్టు వచ్చురా పొదిగి ఇట్టి కూడకపోవు నెట్టు వచ్చురా కలలోన నీరూపే కాయములో నీరూపే వెలి నిన్ను బాసినను దివ్యమంగళ విగ్రహుడైన శతకోటి మన్మథాకారుడైన అనేకానేక అలంకారములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శృంగార నాయకుడు, ఆ నాయకుని యొక్క అందచందములన్నీ కూడా నాయక మనస్సులో ముద్రితములై ప్రతిష్ఠితములై నిరంతరము ఆ దేవదేవుని స్మరిస్తూ ఉన్నది. ఒక్క క్షణం కూడా ఈ మధురానుభూతికి దూరము కాలేను అన్న భావన ఆ నాయక వ్యక్తీకరిస్తూ ఉన్నది. కలలోన నీరూపే కాయములో నీరూపే కలలోన నీరూపే కాయములో నీరూపే వెలి నిన్ను బాసినను వేగించుటెట్టురా కలలోన నీరూపే కాయములో వెలి నిన్ను బాసినను వేగించుటెట్టురా. దేవదేవుని యొక్క అందమైనటువంటి ముఖము, నాలుగు చేతుల మెరుగులు, అందమైనటువంటి పాదములు, లోకములో దేవదేవుని పాదముల వంటి పాదములు ఇంకెవరికీ ఉండవు. రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రైహి, అటువంటి దేవచిహ్నములైనటువంటి అమృత కలశము, కల్పవృక్షములు, కామధేనువు ఇవన్నీ కూడా రేఖామాత్రములుగా ఏ దేవదేవుని యొక్క పాదముద్రల్లో ఉంటున్నాయో అటువంటి అందమైనటువంటి పాదములు. కాబట్టి ఆ పాదాలను స్మరిస్తూ ఉన్నది, ఆ దేవదేవుని యొక్క చతుర్భుజాలను స్మరిస్తూ ఉన్నది. దేవదేవుడు అలంకరించుకున్నటువంటి పట్టు పీతాంబరములు, ఉడ్డాణములు, ఎన్నో ఆభరణములు, సౌందర్య బంధురములైనటువంటి ఆ చిహ్నాలన్నీ కూడా మనస్సులో పదే పదే స్మరించి నాయిక చొక్కి పరవశిస్తూ ఉన్నది. ముంచిని మోగమున కట్టినట్టయ్యా మించు నాలుగు చేతుల మెరగులు దలపయ్యా ముంచిని పాదములివి మతిలోన బాయవివి ముంచిని పాదములివి మతిలోన బాయవివి ఇంచుకంత మరువలేను ఎట్టు ధరించేరా ఇంచుకంత మరువ
గోపికా గీతలలో భాగవతంలో వారందరూ కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి శృంగార ఆకారాన్ని ఒక్క క్షణం కూడా వదలకుండా నిద్రావస్థలో కూడా ఎలా స్మరించారో అటువంటి భావాన్ని కరలో కానీ కాయములో కానీ అంటే దేవదేవ కన్ను మూసినా కన్ను తెరచినా నీ రూపమే కనిపిస్తూ ఉంది అన్న భావన లలనా ఏటికి తెల్లవారి ఈనుడేలా తోచి పూర్వాద్రిపై కలకాలంబు నిశంబుగాక అహమున్ కల్పించనే తాత తా వలరేడున్ కృపలేడు కీరమును దుర్వారంబులు ఎట్లో కదే కలదే మాపటి వేళయున్ కలుగునే కంజాక్షు సంభోగముల్ అన్న గోపికా గీతలో ఉన్నటువంటి మధుర భావన భాగవత భావన ఎంతో ప్రసన్నంగా ఈ సంకీర్తనలో అక్షరీకరింపబడి ఉన్నది. ఉదర బంధమునాభి బొప్పునున్న తిరుమేను తుదనల మేలు మంగ తోడి బురము ఉదర బంధమునాభి బొప్పునున్న తిరుమేను తుదనల మేల్ మంగ తోడి బురము ఇది శ్రీ వెంకటేశ నిన్నే గపోసి దిగపోసి ఇదే శ్రీ వెంకటేశ నిన్నే గపోసి దిగపోసి పొదిగి ఇట్టి కూడక పోవు నెట్టు వచ్చురా పొదిగి ఇట్టి కూడక పోవు నెట్టు వచ్చురా. హేమబిందు చాలా చక్కగా పడావమ్మా. అయితే ఒక్కొక్కసారి ఫైనల్గా పెర్ఫామ్ చేసే ముందర ఈ అక్షర దోషాలు కొంచెం పరిష్కరించుకుంటే బాగుంటుంది. మధుకర్ గారు ఆ పేరు రాగంలో చాలా చక్కగా చేశారు. అయితే కలలో ఫస్ట్ లైన్ అనండి అనమ్మ ఒకసారి. కలలోన నీరూపే కాయములో నీరూపే అంటే లో నీరూపే అని కాకుండా కాయములో నీరూపే అప్పుడు నీ మీద మీకు ఎంఫసిస్ వస్తుంది కదా. కలలోన నీరూపే కాయములో నీరూపే కాయములో కొంచెం ఫాస్ట్ చేస్తే కాయములోని అని కాయములోని రూపే మీకు భావం ఇంకొంచెం ప్రస్ఫుటంగా వస్తుందండి. ఈ అభేరి రాగం తీసుకోవడం ఈ శృంగార సంకీర్తన తీసుకోవడం చాలా సముచితంగా ఉంది, చాలా చక్కగా. అలాగే అక్షరదోషాలు రాకుండా చూసుకోండి నెక్స్ట్ టైము. చక్కగా ఉంది మధుకర్ గారు, అభినందనలు. బాగుందమ్మా. వెలి నిన్ను బాసినను వేగించుటెట్టురా. ఆమె నవ్విన నవ్వు అతనిలో వెన్నెలను కురిపించింది. ఆమె మాట్లాడిన మాటలు అతనిలో మధురమైన భావాల్ని కలిగించాయి. ఆమె పక్కనుంటే చాలు, అతనికి ఓ నిధి చెంతనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె ఎవరు? సకల సద్గుణ సమేత పద్మావతి మాత. అతనెవరు? వెంకటాద్రిపై వెలిసిన శ్రీనివాస చక్రవర్తి. ఆధ్యాత్మిక శృంగార తత్వాలను మేళవించి రాసిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం అందించిన వారు జోసి భట్ల. రాగం హిందోళ, గానం సాయి చరణ్. అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో చేసిన భాగ్యమది ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చెంతలనే నిలిచే అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చెంతలనే నిలిచే చెంతలనే నిలిచే పతితోడ సెలవి నవ్విన నవ్వు వెలయనాథని మతి వెన్నెలగాసే చెలి నీవు పతితోడ సెలవి నవ్విన నవ్వు వెలయనాథని మతి వెన్నెలగాసే
నిలిచికట్టెదురను నీవుండిన భావము నిలిచికట్టెదురను నీవుండిన భావము తలకొన్న ముంగిటి నిధానమై నిలిచే నిధానమై నిలిచే అతడు చేసిన భాగ్యమది ఎట్టేదో రమణుని చక్కగా చూచిన చూపు మీరి అతని మేనిపై మెరుగులెక్కే జారకుండా రమణుని చక్కగా చూచిన చూపు మీరి అతని మేనిపై మెరుగులెక్కే వేరులేక నీవిప్పుడు వీడమిచ్చిన భావము వేరులేక నీవిప్పుడు వీడమిచ్చిన భావము ఆరడితో మదనుని అడపమై నిలిచే అడపమై నిలిచే అతడు చేసిన భాగ్యమది ఎట్టేదో వెంకటేశుతో నీ వాడిన మాటలు జాడనాతని చెవులకు చెవులు మించే తోడనే శ్రీ వెంకటేశుతో నీ వాడిన మాటలు జాడనాతని చెవులకు చెవులు మించే కూడితివి ఇంతలోనే కూరిమి నీరతీదే కూడితివి ఇంతలోనే పాడితో ఇంటిలో పలి బండారమై నిలిచే బండారమై నిలిచే అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చింతలనే నిలిచే చింతలనే ఈ సంకీర్తనలో శృంగార నాయకుడైనటువంటి వెంకటపతి వెంకటేశ్వరుడు తన చెల్లి కోసం ఎంతో తపించినాడు. ఆ తపించిన భాగ్యం కొలది సఖి నాయిక ప్రసన్నయై నిలిచింది. నాయిక యొక్క చిరునవ్వులు నాయకుని మనస్సులో వెన్నెలలు కాసేట్టుగా చేస్తున్నాయి. నాయిక ఎదుట నిలిచి ఉండిన సమయంలో శృంగార రసాధిదేవత ప్రత్యక్ష సాక్షాత్కారమైనదా అన్నంత ఆనందం నాయకునికి కలుగుతూ ఉన్నది. నాయిక యొక్క చూపులు అందచందాలు చిందిస్తూ నాయకుని యొక్క శృంగారబంధురమైనటువంటి ఆకార విశేషంపై మెరుగులు ప్రకాశాలు వెదజల్లుతున్నాయి. చెలి నీవు పతి తోడ సెలవి నవ్విన నవ్వు వెలయనాతని మతి వెన్నెలగాసే నిలిచి కట్టెదురను నీవుండిన భావము నిలిచి కట్టెదురను నీవుండిన భావము తలకొన్న ముంగిటి నిధానమై నిలిచే నిధానమై నిలిచే. నాయిక యొక్క ప్రతి కదలిక ప్రతి కవళిక శృంగార రసోద్దీపకమై నాయకుని యొక్క వెంకటపతి యొక్క అంతరంగంలో అత్యద్భుతమైనటువంటి ఆనంద కందళితమైనటువంటి శృంగార రసానుభూతి కలిగిస్తూ ఉన్నది. ఆ సమయంలో నాయిక నాయకుల యొక్క పరస్పర సమ్మేళనం చేత
వారు ఇరువురి యొక్క కలయిక ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తూ ఉందంటే వారి అంతరంగాలు శృంగార రస భాండాగారాలై ప్రకాశిస్తున్నాయి. తోడని శ్రీ వెంకటేశుతో నీ వాడిన మాటలు జాడనాతని చెవులకు చెవులు మించే. తోడనే శ్రీ వెంకటేశుతో నీ వాడిన మాటలు జాడనాతని చెవులకు చెవులు మించే. కూడితివి ఇంతలోనే కూరిమి నీరతీదే, కూడితివి ఇంతలోనే కూరిమి నీరతీదే. పాడితో ఇంటిలో పలి బండారమై నిలిచే, బండారమై నిలిచే. జోసిపట్ల గారు హిందోళ రాగంలో చక్కగా చేశారు. కాస్తంత ఆనందపట్ల గారు చేసినటువంటి కట్టెదుర వైకుంఠము అది అక్కడక్కడ స్ఫురించిన గుర్తుకొచ్చిన మీదైన శైలిలో మీ గమకాలు మీరు చాలా చక్కగా కంపోజ్ చేశారు. హిందోళంలో చేసి చేసి కూడా అది పాత పడిపోయినట్టు లేదు. ఇందులో అంత పాతగా లేదు, కొత్తగా అనిపించింది. మరి ఏం చేశారో తెలియదు కానీ జాగ్రత్తలు తీసుకుని ఉంటారు బహుశా. ఆ అవేర్నెస్తో మీరు చేశారు కాబట్టి చాలా చక్కగా ఉంది. బాగుందమ్మా, సాయిచరణ్ చాలా చక్కగా పాడావు. కొద్దిగా ఇంకొంచెం ఓపెన్గా కూడా పాడిస్తే ఈ రాగం ఇంకొంచెం ప్రకాశిస్తుంది. ఇద్దరు కూడా చాలా చక్కగా చేశారు. అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో, చేతికి వచ్చిన మేలై చింతలనే నిలిచే, చింతలనే నిలిచే. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళి మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కార్యక్రమంలో కాసేపు విరామం. మోదముతో చేతులెత్తి మొక్కు మొక్క గదవే, నీ దిక్కి తప్పక చూచి నీ విభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.